కార్యాలయం ఎదుట 108 సిబ్బంది ధర్నా నిర్వహించారు. రాత్రి 8 గంటల నుండి మెరుపు సమ్మె చేశారు. 2 నెలల నుంచి జీతాలు లేవని పేర్కొన్నారు. 8 నెలల నుండి పెంచిన జీతం అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రమాదాలు జరిగితే 108 కోసం ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి నెల జీతం 5 లోపు పడేటట్టుగా చూస్తే బాగుంటుందండి. జీవీకే బకాయిల గురించి ఒక్కొక్క ఎంప్లాయీకి 30,000 నుంచి 40,000 వరకు పెండింగ్ సాలరీ ఆగిపోయినాయి. మా సాలరీ ఏ హాస్పిటల్ గవర్నమెంట్ సాలరీ పెంచుతానండి. ఇంతవరకు అయితే మా దాని క్లారిటీ లేదు, ఎంత పెంచుతుంది ఏంటి అని చెప్పేసి క్లారిటీ లేదు. సో ఆ జీతాలు ఎన్హాన్స్మెంట్, జీతాలు ఎంత పెంచేది కూడా మాకు ఇవ్వడం ఇవ్వాలి. అయితే మా సమస్యల మీద మేము గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాము, ఇటు యజమానం దృష్టికి వెళ్ళాము, కానీ మాకు సరైన సొల్యూషన్ దొరకలేదు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తేనే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటున్నారు. ప్రైవేట్ మన యాజమాన్య దగ్గరికి వెళ్తేనో యాజమాన్యం వారేమో మాకు సంబంధం లేదు, అది టెండర్ ప్రాసెస్, మీరు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోమంటున్నారు. సో మంచి రోడ్లో పనిచేసే ఎంప్లాయీకి ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ అభద్రత భావన జీవిస్తున్నారు. సో వాటికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా హ్యాపీగా ఉంది, మాకు మా సమస్యలు తీర్చి అనుకున్నాం, కానీ మా సమస్యలు అయితే తీరలేదు. కనీసం మాకు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఎంప్లాయీస్ మీద దయచేసి మా డిమాండ్స్ ఒక తొందరగా సాల్వ్ చేస్తారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.